నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మొత్తానికి పండుగ అంతా అయిపోయింది, అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆల్ ఆర్ బ్యాక్ టు యువర్ బేసిక్స్. సో ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫేర్ అంశం లెంటిల్. దీన్ని హిందీలో మసూర్ అని అంటారు. తెలుగులో అయితే కొంతమంది కంది బేడు అని, లేదు కంది బేళ్ళు అని, కొంతమంది ఏమో ఎర్రపప్పు అని, కొంతమంది ఏమో కాయధాన్యం అని, కొంతమంది ఏమో ఇదొక పప్పు దినుసు అని, ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. మీ భాషలో లేదు మీ యాసలో ఈ లెంటిల్ లేదా మసూర్ అని ఏదైతే పిలువబడుతుంది, లేదు ఏదైతే ఎర్రపప్పు ఏదైతే ఉందో దాన్ని మీరేమని పిలుస్తారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ మాకు కూడా తెలుస్తుంది. అలానే ఏదైతే మన రీసెంట్గా గ్రాండ్ టెస్ట్ 2 జరిగిందో చూసారా, దాని విన్నర్స్ లిస్ట్ని కూడా ఈ వీడియోలో మనం డిక్లేర్ చేద్దాము. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ ఆల్సో వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. హా, సో ఎందుకు మనం ఈ లెంటిల్లు లేదు మసూరు లేదు ఎర్రపప్పు గురించి మాట్లాడుతున్నాము అంటే, ఇండియా ఈజ్ సెట్ టు బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లెంటిల్. ఇందాక అన్నాం కదా మసూర్ అని హిందీలో అంటారు, తెలుగులో అయితే కొంతమంది ఎర్రపప్పు అని, కొంతమంది కాయధాన్యం అని, కొంతమంది పప్పు దినుసులు అని, కొంతమంది కందిబేళ్ళు అని, ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. నేను అదే అంటున్నాను, మీ ప్రాంతంలో మీ యాసలో ఒకవేళ దాన్ని వేరే పేరుతో పిలిస్తే అదేంటి కింద కామెంట్ చేసి చెప్పండి. సో మనం ప్రస్తుతానికి లెంటిల్ కింద ఫాలో అయిపోదాం. సో ఎందుకు మనం లెంటిల్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే, 2023-2024 ఏదైతే క్రాప్ ఇయర్ ఉందో, అంటే పంట సంవత్సరం ఏదైతే ఉందో, దీనిని కనుక మనం పరిగణిస్తే ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన జరిగిన దేశంగా మనం అవతరించబోతూ ఉన్నాం అన్నమాట. దానికి గల కారణం ఏంటి? ఆన్ అకౌంట్ ఆఫ్ హయ్యర్ ఎకరేజ్, అంటే ఎక్కువ ఎకరాలలో ఈసారి లెంటిల్ యొక్క సాగు జరిగింది కాబట్టి, అలానే సాగు బాగా జరిగింది, ఉత్పాదన కూడా బాగా వచ్చింది కాబట్టి, సో ప్రొడక్షన్ పరంగా వీ విల్ బీ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లెంటిల్ ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్ అన్నమాట. మరి భారతదేశంలో లెంటిల్ యొక్క సాగు, కల్టివేషన్ ఇన్ ఇండియా అనే అంశం గమనిస్తే, అగ్రికల్చర్ మినిస్ట్రీ షోస్ దట్ 19.45 lakh hectares ఈజ్ అండర్ లెంటిల్ టిల్ జనవరి 2024. అంటే జనవరి 2024 వరకు మనం గమనిస్తే కనుక అప్పటికే ఆల్రెడీ 19.45 lakh hectares ఈ లెంటిల్ లేదు మసూర్ లేదు ఎర్రపప్పు యొక్క సాగు చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 6% హయ్యర్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్స్ ఏరియా అండ్ 37% హయ్యర్ దాన్ ద నార్మల్ ఏరియా. అంటే ఆన్ అన్ యావరేజ్గా, అంటే సగటును ఒకవేళ మన భారతదేశం మొత్తం పరిగణిస్తే, ఎంతైతే పంట లెంటిల్ సాగు చేస్తారో అంతకన్నా ఎక్కువగా ఉందన్నమాట, 37%, లేదు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 6%. సో విచ్ వీ కెన్ క్లియర్లీ సే దట్ దేర్ ఈజ్ మోర్ కల్టివేషన్ ఆఫ్ లెంటిల్ హ్యాపెనింగ్. ఈ లెంటిల్ యొక్క సాగు వల్ల మనకి చాలా విధంగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తాం, వీల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇండియాస్ లెంటిల్ ప్రొడక్షన్ వచ్చేసి 2022-23 సంవత్సరానికి గాను ఇట్స్ స్టూడ్ అట్ 1.56 million tons. సో ఇప్పుడు ఈ మార్క్ని మనం దాటబోతున్నాము. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద న్యూస్ అండ్ దట్ ఈస్ వై యూఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. అకార్డింగ్ టు FAO, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పరంగా, ఇండియా ఈజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లెంటిల్ గ్రోవర్స్ విచ్ అప్ టు 1.26 million tons ఇన్ 2022. సో 2022 సంవత్సరానికి గాను ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. వేరాజ్ మరి ఫస్ట్ ప్లేస్లో ఏముంది అని అంటే కెనడా. ఇన్ఫ్యాక్ట్ ఈ లెంటిల్ లేదు ఎర్రపప్పు ఏదైతే ఉందో, బేసిక్గా దీనిని మనం చాలాసార్లు ఇతర దేశాల నుంచి దిగుమతి కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. UAE, ఆస్ట్రేలియా, కెనడా, అంతెందుకు ఈవెన్ మన చుట్టుపక్కల దేశాలైన నేపాల్ ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని రోజులు దిగుమతి చేసుకున్న రోజులు ఉన్నాయి. అయితే మనం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలంటే పల్సెస్ యొక్క ప్రొడక్షన్ మనం కూడా ఎక్కువగా చేయాలి. ఎంతసేపు రైసు వీటి ఒక్కటే కాదు. సో దానిని కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇస్తున్న ఏదైతే ప్రోత్సాహం ఉందో దానిని అన్నింటినీ ఆధారంగా చేసుకుని వీ కెన్ క్లియర్లీ సే దట్ స్లోలీ ద పల్సెస్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఆన్ ద రైజ్. మనం ఇప్పుడే లెంటిల్ యొక్క దిగుమతుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాని వివరాల్లోకి వెళ్తే, ఇట్ ఈస్ టు మీట్ ఇట్స్ డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ బయింగ్ మెయిన్లీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, సింగపూర్ అండ్ టర్కీ. అండ్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ ఇట్ ఆల్సో ఇంపోర్టెడ్ సమ్ క్వాంటిటీస్ ఆఫ్ లెంటిల్ ఫ్రమ్ UAE, USA, శ్రీలంక అండ్ నేపాల్. సో ఇన్ జనరల్గా భారతదేశంకి ఒకవేళ ఎర్రపప్పు కావాలి అనుకుంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఉత్పాదన మన అవసరాలు తీర్చకపోతే మన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఆ దిగుమతి ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, సింగపూర్ అండ్ టర్కీ. ఈ పేరు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ 2022 ప్రకారం కెనడా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఒకవేళ ఎప్పుడైనా మనం ఇక్కడ నుంచి ఇంకా తీసుకురాలని పరిస్థితి లేదు, రిక్వైర్డ్ అమౌంట్ చాలా తక్కువగా ఉంటే ఈ దేశాల నుంచి కూడా మనం తెచ్చుకుందాం. నౌ లెట్స్ ట్రై టు నో అ బిట్ జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లెంటిల్స్. మరి లెంటిల్స్ యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ ఏంటి అని గమనిస్తే, లెన్స్ కలినరిస్. మామూలుగా అందరూ లెంటిల్స్ అని పిలుస్తారు, హిందీలో మసూర్ అని పిలుస్తారు, తెలుగులో ఎర్రపప్పు. ఎర్రపప్పు యొక్క శాస్త్రీయ నామం లెన్స్ కలినరిస్. ఇట్ ఈస్ అ స్మాల్ యాన్యువల్ లెగ్యూమ్ ఆఫ్ ద పీ ఫ్యామిలీ విచ్ ఇస్ ఫ్యాబేసీ అండ్ ఇట్స్ ఎడిబుల్ సీడ్. సో బేసిక్గా దీని యొక్క విత్తనం లేదు గింజ ఏదైతే ఉంటుందో దానిని మనం తినచ్చు. దేన్నైనా సరే మనం తినగలము అంటే దాన్ని ఎడిబుల్ అని అంటారు. దీంట్లో మళ్ళీ వివిధ రకాలు ఉన్నాయి, గ్రీన్ లెంటిల్స్, రెడ్ లెంటిల్, యెల్లో లెంటిల్స్, బ్లాక్ లెంటిల్స్ అండ్ బ్రౌన్ లెంటిల్స్. బికాజ్ జస్ట్ ఒక ఐడియా రావడం కోసం ఇక్కడ మీరు పిక్చర్ని గమనించవచ్చు, బ్లాక్, ఆరెంజ్ లేదు రెడ్ అనుకోవచ్చు, యెల్లో, బ్రౌన్ లెంటిల్స్. ఈ విధంగా వేరే వేరే లెంటిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ పోషకాల పరంగా అంటే న్యూట్రిషన్ పరంగా మనం గమనిస్తే ఇట్ హ్యాస్ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ యాజ్ వెల్.
అంటే ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ హై ప్రోటీన్స్ యాజ్ వెల్. సో పిల్లలకి మరీ ముఖ్యంగా మనం న్యూట్రిషన్ లేదు మాల్ న్యూట్రిషన్ లేదు స్టంటెడ్ గ్రోత్ ఇలాంటివి వింటూ ఉంటాం కదా, సో పిల్లలకి ఖచ్చితంగా పెట్టి తీరాలి బికాజ్ వాళ్ళకి ఫైబర్ ఎక్కువగా వస్తుంది, అలానే హై ప్రోటీన్ డైట్ కూడా ఉంది కాబట్టి దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ ద సాయిల్. సో మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే నేల లేదు మట్టి సాయిల్ ఏదైతే ఉంటుందో బేసిక్గా ఈ అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ని తీసుకోలేదన్నమాట. అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ నత్రజన్ ఉంది కదా, కానీ ఈ వాతావరణంలో ఉన్న 78% నత్రజనిని మన సాయిల్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న ఫామ్లో తీసుకోలేదు. సో సమ్వన్ హ్యాస్ టు బ్రింగ్ ఇట్ టు ది అవైలబుల్ ఫామ్, అంటే దాని నైట్రోజన్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆ నైట్రోజన్ ఏదైతే సాయిల్లో ఇమిడే విధంగా ఫిక్స్ చేస్తున్నారో దాని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. సో ఇక్కడ ఈ పంట ఏం చేస్తుంది అంటే ఇది ఒక లెగ్యూమ్ క్రాప్. లెగ్యూమ్ క్రాప్ బేసిక్ ఏంటి, దీని యొక్క రూట్స్ వేళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ నాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ రైజోబియం లాంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ రైజోబియం బ్యాక్టీరియా దీని యొక్క రూట్స్తో ఒక మ్యూచువల్ రిలేషన్షిప్ లేదా ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి, సింబయోటిక్ అంటే ఇద్దరికి కూడా బెనిఫిట్ ఉండే విధంగా, మ్యూచువల్ బెనిఫిట్ ఉండే విధంగా అనమాట. సో అట్లా ఈ రైజోబియం బ్యాక్టీరియాతో ఈ లెంటిల్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది ఒక మంచి మ్యూచువల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి అట్మాస్ఫియర్ వాతావరణంలో ఏదైతే నత్రజన్ ఉందో దాన్ని సాయిల్లో ఫిక్స్ చేస్తుంది. అండ్ సాయిల్లో ఫిక్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఆ ప్లాంట్కైనా లేదు దాని తర్వాత అక్కడ గ్రో చేసే ప్లాంట్ లేదు క్రాప్ లేదు పంట ఏదైతే ఉంటుందో దానికి అది ఉపయోగపడుతుంది. అలా కొన్ని కొన్నిసార్లు సాయిల్లో నైట్రోజన్ని పెంచడానికి కూడా కొన్ని కొన్నిసార్లు పల్స్ క్రాప్స్ని గ్రో చేస్తారు. సో దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ ఆల్సో షుడ్ రిమెంబర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫేర్ లెంటిల్ అనమాట. సో మనం లెంటిల్ గురించి ఎందుకు డిస్కస్ చేసాం, బికాస్ లెంటిల్ యొక్క ప్రొడక్షన్ ఈసారి బాగా ఎక్కువగా జరుగుతుంది అండ్ వీ విల్ బీ ది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లెంటిల్స్. సో ఆబ్వియస్లీ లార్జెస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ దాని గురించి చర్చించుకుంటారు అండ్ వీ విల్ బీ అ బిట్ మోర్ సెల్ఫ్ రిలయంట్, అంటే వేరే దేశాల మీద ఎక్కువగా ఆధారపడకుండా మన మీద మనం ఎక్కువగా ఆధారపడతాం. సో ఇన్ వన్ వే ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ న్యూట్రిషన్ పరంగా కూడా చాలా మంచిది అండ్ కన్సిడరింగ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇన్ వన్ వే దట్స్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ మెనీ వేస్ అనమాట. అందుకే మనం దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్ యూ ఈ వీడియోలో మనం మొన్న జరిగిన అయితే 2వ గ్రాండ్ టెస్ట్ ఉందో దాని యొక్క వినర్స్ని కూడా డిక్లేర్ చేస్తామని చెప్పాము. సో హియర్ ఇస్ ద లిస్ట్. సో 2వ గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే టాప్ 5 పీపుల్ ఉన్నారో, మహేష్, అమర్, గణేష్, అజయ్, విశ్వ వీళ్ళు 5 ఉన్నారో, వాళ్ళు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక పూర్తి సంవత్సర కాలం పాటు అప్టేక్ జాబ్స్ ఆ కోర్సుని వాళ్ళకి ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. సో మరొకసారి 5 మహేష్, అమర్, గణేష్, అజయ్, విశ్వ వీళ్ళ 5 కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దీస్ 5, ఆ మిగిలిన 95 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. బట్ ఆబ్వియస్లీ యాజ్ దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ బిగ్ బికాస్ ఆఫ్ దిస్ దే ఆర్ గెటింగ్ అ ఫ్రీ కోర్స్ ఫ్రమ్ అప్టేక్ జాబ్స్, హెన్స్ అ స్పెషల్ అప్రిషియేషన్ అనమాట, అంతకుమించి ఏం లేదు. మరి టాప్ 6 నుంచి టాప్ 20 దాకా ర్యాంక్స్ అని గమనిస్తే 6th వచ్చేసి సాయి తేజ, మేఘజ్యోతి, శేఖర్, సంతోష్, గంగు, శ్రీనివాసులు, నాగా, ఎన్ఎన్ఆర్, శివనారాయణ, అలానే శ్రీనుపి, వీళ్ళందరూ కూడా 6th నుంచి 13th ర్యాంక్ పీపుల్ అనమాట. మరి 13 తర్వాత గమనిస్తే 14th ప్లేస్లో జి అశోక్, మండవ రమేష్, ఖాదర్ బి, నాగేంద్ర, సాహితి, ఎల్లయ్య, హరిజన, సాయిరామ్. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనించవచ్చు 6 నుంచి 13 అలానే 14 నుంచి 20 వీళ్ళందరికీ కూడా 9,000 రూపాయలు విలువ చేసే కోర్స్ 1,000 రూపాయలకే లభిస్తుంది. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద లిస్ట్ ఫ్రమ్ 21 to 50. సో మరి 21వ ర్యాంక్ నుంచి 50వ ర్యాంక్ గమనిస్తే గాయత్రి, శారద, అనుమూల, ఉదయ్ కిరణ్, ఆర్ఎస్ పేరు చాలా షార్ట్ ఫామ్లో ఉంది ఆర్ఎస్, షమ్మి, బలగ్గ రమేష్, జోగా యశోద, లక్ష్మి కౌసల్య, దర్బార్, చక్రవర్తి గరింటి, మనీషా రాణి, కిరణ్, శేషగిరి, రెబ్బా, దత్తాత్రేయ, మేలం, శివ. తర్వాత 36 దగ్గరకు వస్తే జేక్ హనీ, ప్రభుతేజ, రామ్, శశి, లక్ష్మి, నకిరికంటి శ్రీలేఖ, విజయ్, అజయ్ కళ్యాణ్. అజయ్ కళ్యాణ్ ఐ థింక్ మళ్ళీ టెస్ట్ రాసినట్టున్నాడు, దట్స్ అ గుడ్ థింగ్, యాక్టివ్ పార్టిసిపేషన్ చూపిస్తున్నారు. బట్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ గాట్ ద ఆఫర్ దెన్ డెఫినెట్లీ ఇట్ వోంట్ వర్క్, బట్ ఎనీవేస్ దట్స్ అ గుడ్ థింగ్, యూ కీప్ అపేరింగ్ ఫర్ ద టెస్ట్. తర్వాత వచ్చేసి సాయి, జోషి, సుజేంద్ర, యూయూ, వివేక్, హర్ష, శివాజీ, గిరిధర, దేరంగుల, అలానే సి సుజాత, రేఖ, రామచంద్ర. సో వీళ్ళందరూ కూడా 21 నుంచి 50 వరకు వచ్చినారు అనమాట. ఇక్కడేమో 21 to 35 లిస్ట్ ఉంది, అలానే ఇక్కడ 36 నుంచి 50 దాకా లిస్ట్ ఉంది. సో వీళ్ళందరికీ కూడా 9,000 రూపాయల కోర్స్ 1,500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 51 to 100 ర్యాంక్స్. మరి 51 నుంచి 100 వరకు ర్యాంకులు ఎవరికి వచ్చాయని గమనిస్తే చరణ్, ఆంజనేయులు, గోపిదేశి, వరహాల బాబు, అప్పికొండ, అనిల్, చిన్నంగారి అనిల్, ప్రభుల్ 10, కే లావణ్య,
సునీత మాచర్ల, షహనాజ్ ఎస్కే, మెట్టులు సున్కన్న, వీరేష్ వీరన్, నవీన్, వడ్డాది సత్యకుమార్, పి ఇంతియాజ్, నాగదత్తు, అభిషేక్ భార్గవ్, గొల్లపల్లి రవిప్రసాద్, మూర్తి, నరేష్, సింగయ్య ఇనగంటి, అలానే నాగబాబు, వీళ్ళందరూ కూడా 51-70 లిస్ట్లో ఉన్నారు. మరి ఇక్కడ 71 నుంచి గమనిస్తే వరికోట రాజశేఖర్ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పేరు, పుస్తకం అంట. ఐ హోప్ దట్స్ నాట్ ద రియల్ నేమ్, అది మీ నిజం పేరు కాదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ అది మీ నిజం పేరు అయితే చాలామంది ఇన్ జనరల్గా చెప్తూ ఉంటారు అ బుక్ ఈజ్ అ బెటర్ ఫ్రెండ్ ఆర్ అ బుక్ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అని. సో మీరు ఆ లెక్కన నిజంగా దాన్ని లిటరలీ ప్రూవ్ చేస్తున్న వాళ్ళు అవుతారు. బట్ ఎనీవేస్, జోక్స్ అబౌట్, విజయ్ కుమార్ ఇన్ఫో, రాశి మొర్ల, ఉమావాణి, రామ్, సంజు, కే డాట్ 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 ఎస్ఎంకే, అగైన్ మరొక వింత పేరు కే డాట్ 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 ఎస్ఎంకే అంట, పాండా, సురేష్ కేవి, జీవన్ కుమార్, షైనా కరీం, చింతర్ల, చెన్నప్రసాద్, పాలయ్య సంగటి, వసీమా, సోమరాజ్, రగ్బజీ, ఎంఎంఎంఎంఎం అన్నమాట తన పేరు, అగైన్ వింతగా ఉంది, ఎం అఖిల్, రాజేష్. సో వీళ్ళందరూ కూడా 51-70 దాకా, అలానే 71-90 దాకా. మరి 91-100 దాకా గమనిస్తే బాలాజీ, సుభోష్ గునన, ఎం కిషోర్ కుమార్, పాలుట్ల శ్రీకాంత్, టి లక్ష్మీనారాయణ, పేపకాయల మేఘన, సాయికుమార్ నాయక్, ఆత్మకూర్ సునీల్, సతీష్, అలానే పొట్ల జయంతి. సో వీళ్ళందరూ కూడా 91-100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. సో ఈ అందరికీ కూడా ర్యాంక్ 1-100 వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇలానే కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా మీ ఎఫర్ట్స్ని పెడుతూ ఉండండి. మేబీ ఒక ఎగ్జామ్లో మీరు 100 రావచ్చు, ఇంకో ఎగ్జామ్లో 50 రావచ్చు, ఇంకో ఎగ్జామ్లో 25 రావచ్చు. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్ వర్క్ దట్ యు పుట్. కొన్ని కొన్నిసార్లు మనం కష్టం ఎక్కువగా పడినా సరే మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. దట్ సింప్లీ డస్ నాట్ మీన్ దట్ యూ స్టాప్ డూయింగ్ ఇట్ ఆర్ యూ స్టాప్ గివింగ్ యువర్ ఎఫర్ట్స్. అంతే కదా, మీరు అనుకున్నది రాలేదు అన్నంత మాత్రాన తప్పు మీది కాదు, ఆ రోజుల్లో జరిగిపోయింది అంతే. మళ్ళీ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, మళ్ళీ ఆ హార్డ్ వర్క్ చేయండి, రిజల్ట్ మీరు ఇవాళ కాకపోతే రేపు మీరు అనుకున్నట్టు ఖచ్చితంగానే వస్తుంది. సో వన్స్ అగైన్ విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ దేర్ ఇన్ దిస్ లిస్ట్ అ హార్టీ కంగ్రాచులేషన్స్. అలానే టెస్ట్ రాసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, నాట్ ఓన్లీ జస్ట్ దీస్ 100 పీపుల్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే గివ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మీరు ఎంతవరకు అయితే ఎఫర్ట్స్ పెట్టగలరో, మీరు ఏ విధంగా అయితే కష్టపడగలరో, అన్ని విధాలా శ్రమ పెట్టండి, అన్ని విధాలుగా శ్రమ పడండి, కష్టపడండి, డెఫినెట్గా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.